Hi, ee video lo manam keywords and identifiers gurinchi telusukundam. Asalu keyword ante enti, identifier ante enti, avu ela start avutayi, vaati meanings enti anedi meeku detail ga explain chestanu. So dankanna mundu first manam keyword ante enti telusukundam and dan tarvata manam identifier gurinchi ayithe maatladam. First keyword. So asalu keyword enti basic ga maatladanatte easy form lo maatladanatte it is a specific meaning అనేది ఉంటుంది వీటికి సో మనం వీటిని వేరియబుల్స్ గా అయితే యూస్ చేయకూడదు సపోజ్ మనం వీటిని యూస్ చేసినా ఇట్ లీడ్స్ టు ద ఎర్రర్ ఎందుకంటే మనకి ప్రీ డిఫైన్డ్ గా దీనికి ఇంటికి ఒక మీనింగ్ ఉంటుంది మనం మళ్ళీ దీన్ని వేరియబుల్ గా యూస్ చేస్తే మనం కొత్త మీనింగ్ ఇచ్చినట్టు అవుతుంది సో ఇట్ లీడ్స్ టు ఎర్రర్ ఓకే సో మనం కీవర్డ్స్ ని వేరియబుల్స్ గా గాని ఐడెంటిఫైయర్స్ గా గాని is const char continue default do next double else enum extern float for go to and if int long register return short sign size of static struct switch type def union unsigned void volatile and while so these are 32 keywords which are present in C programming language and దీనికి స్పెసిఫిక్ మీనింగ్ అనేది ఉంది సో ఈ కీవర్డ్స్ అన్ని మీరు మెమరైజ్ చేయాలి గుర్తుపెట్టుకోవాలంటే నో మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడైతే అడ్వాన్స్డ్ సీలోకి వెళ్తారో ఇవన్నీ ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి సో మీరు బేసిక్గా ఎప్పుడైనా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా అడిగితే కొన్ని కీవర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లైక్ 10 or 12 కీవర్డ్స్ అయితే గుర్తుపెట్టుకోండి మనం ఎక్కువగా డైలీ లైఫ్లో బేసిక్స్ ఆఫ్ సీలో యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ క్యార్ కాన్స్టెంట్ డూ డబుల్ else so we can take group it only go to int long next which is the size of switch union y so ilaga konniti matram group pettam float for ivanni konniti lo we group pettunte in case evaraina epudaina interview point of view ante meeru konni keywords aithe cheppukochu అలాగే మనం 32 కీవర్డ్స్ కూడా మెమరైజ్ మాత్రం చేయకండి మీరు ఎప్పుడైతే అడ్వాన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి వెళ్తుంటారో అడ్వాన్స్ నేర్చుకుంటుంటారో ఆటోమేటిక్గా ఇవన్నీ గుర్తుండిపోతాయి అండ్ నెక్స్ట్ మనం ఐడెంటిఫైర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో మీకు ఇప్పటికే కీవర్డ్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఐడెంటిఫైర్స్
సో ఐడెంటిఫైయర్ అంటే ఏంటి ఐడెంటిఫైయర్ అంటే విచ్ గివ్స్ నేమ్ టు నేమ్స్ టు వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ ఐడెంటిఫైయర్ ఏం చేస్తుంది వేరియబుల్స్ కి నేమ్స్ అనేవి ఇస్తుంది సో దాన్ని మనం ఐడెంటిఫైయర్ అంటాం మనం ఐడెంటిఫైయర్ రాయాలంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో అవ్వాలి లైక్ మనం ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను సింటాక్స్ రాయడానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పేసి అలానే మనం సి ప్రోగ్రామింగ్ లో మనం ఏం రాయాలంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ మనం ఫాలో అవుతూనే రాయాలి సో అలా ఐడెంటిఫైని రాయాలంటే సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో అవ్వాలి ఫస్ట్ రూల్ వచ్చేసి ఐడెంటిఫైర్ అనేది స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ లేదా క్యాపిటల్ ఏ టు జెడ్ క్యాపిటల్ జెడ్ 0 to 9 ఆర్ అండర్ స్కోర్ ఈ సింబల్స్ తోనే మనం ఐడెంటిఫైర్ రాయగలం సో దిస్ ఇస్ ద రూల్ నెంబర్ 1 అండ్ రూల్ నెంబర్ 2 వచ్చేసరికి మనం ఐడెంటిఫైయర్ ని ఎలా స్టార్ట్ చేయాలి అంటే క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ ఆర్ స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ ఆర్ క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ ఆర్ అండర్ స్కోర్ తో మనం వీటిని ఐడెంటిఫైయర్ ని స్టార్ట్ చేయాలి నంబర్స్ తో మనం ఐడెంటిఫైయర్స్ ని స్టార్ట్ చేయకూడదు అండ్ నెక్స్ట్ థర్డ్ రూల్ వచ్చేసరికి నేను ఆల్రెడీ చెప్పాను కేస్ సెన్సిటివ్ సో మనం ఇలాగ స్మాల్ నేమ్ కి క్యాపిటల్ నేమ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఇట్ ఇస్ ఎ కేస్ సెన్సిటివ్ సో మనం కీవర్డ్స్ ని ఐడెంటిఫైర్స్ గా యూస్ చేయకూడదు సో కీవర్డ్స్ ని ఐడెంటిఫైర్స్ గా ఐడెంటిఫైర్స్ గా యూస్ చేయకూడదు ఓకే కీవర్డ్స్ ని ఐడెంటిఫైర్స్ గా యూస్ చేయకూడదు సో ఐడెంటిఫై ఎలా రాస్తాం సపోజ్ int int is first int is a keyword next second in put edan raste suppose name equals to double quotes lo because name is a character right character so ikkada manam character iskochu that not problem int ani isunnam so just me explain cheyadaniki ela cheptunano int ikkada program okay then so idi oka valid identifier idi which identifies or which gives values to program mana name ni program yokka program ni ela identify chestam ante name ane identifier tho mana identify cheyagalam so meeku ippudiki artham ayyindi so keyword ante enti and identifier ante enti మళ్ళీ నేను ఓవర్ వ్యూ ఇస్తాను కీవర్డ్ ఇస్ ఏ ప్రీ డిఫైన్డ్ వర్డ్ ఆర్ ప్రీ రిజిస్టర్డ్ వర్డ్ విచ్ హస్ దిస్ మీనింగ్ ఇన్ సి కంపైలర్ లేదా సి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఐడెంటిఫైయర్ అంటే ఏంటి విచ్ గివ్స్ నేమ్ టు వేరియబుల్స్ ఆర్ కాన్స్టెంట్స్ ఆర్ విచ్ సెట్స్ name to variables or constant so ee video lo mana identifiers and keywords gurinchi telusukona next video lo mana c lo operators gurinchi maatladam so operators anedi most important concept so next till then take care and goodbye.